మన అంశం బ్రిటిష్ వాడిని పొగిడేది ఎవరు, బ్రిటిష్ వాడిని పొగిడేది ఎవరు. మిత్రులకు నమస్కారం. 200 సంవత్సరాల బ్రిటిషు వారి రాక్షస పాలనలో మన దేశం ఎట్టలా చితికిపోయింది, ప్రజలు ఎంత నరకాన్ని అనుభవించారు, వాళ్ళు ప్రజల మాన ప్రాణాలను ఏక ముక్కలాగా తీసిపారేసి భారతీయుల్ని పురుగుల కన్నా నీచంగా చూసేవారు. ఇప్పుడు కొన్ని కిరస్తానీ బత్తాయిలు వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ వేరు, బ్రిటిష్ ప్రభుత్వం వేరు, మిషనరీలు వేరు. ఈ మిషనరీలు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి అపార సేవ చేశారు, వారు చేసిన సేవ వర్ణించలేనిది అనుకుంటూ వాళ్ళ భజన చేస్తున్నారు. వాళ్ళు చూపించిన మార్గంలో వ్యాపారం చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళను యేసుక్రీస్తుల వారి తర్వాత వాళ్లే దేవుడు అన్నట్లుగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఒక్కసారి తప్పు పట్టేటప్పటికి మొత్తం కిరస్తానీ మత మాఫియా సామ్రాజ్యంలోని సభ్యులందరూ వాడు వీడు లేకుండా వాళ్ళకి సపోర్టుగా వచ్చి కాకమ్మ కథలు చెబుతున్నారు. ఒక బత్తాయిని ప్రశ్నించేటప్పటికి వెనకాల ఇంకో బత్తాయి వచ్చేసింది, ఆన్సరింగ్ ఫాల్స్ డాగ్మా అట. బ్రిటిష్ వాడు భజన చేసింది, మేం కాదు హిందువులే చేశారంటూ ఏదో తీసుకొచ్చి ఇక్కడ కొద్దిగా ఆడవాడు చేసేసాడు. అది చూసి దాన్ని స్పిరిచువల్ ట్రూత్స్ అన్న ఛానల్లో శేషగిరి అనే ఆయన ఎట్టేసుకున్నాడు. ఇంతకీ ఏంటి ఆ విషయం, ఒకసారి మళ్ళీ ఏమంటాడో ఒకసారి చూద్దామా. నేటి కాలంలో చాలా మంది మతమాదులు ప్రజల్లో క్రైస్తవులపై ద్వేషం కలిగేలా లేనే పోనే కథలను అల్లి కలబుల్లే మాటలను ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆహా అట్నా, మరి మీ నవీన్ అన్న ఛానల్లోకి వెళ్ళిపోయి మేము రాసామా ఏంటి ఆ మాటలు, మేమన్నావా ఏంటి ఆ మాటలు, ఇంకేమంటావు. అయితే వాస్తవానికి నేటి క్రైస్తవులు పొగిడేది ఈస్ట్ ఇండియా వాడిని కాదు, బ్రిటిష్ వాడిని కాదు. బ్రిటిష్ వాడి హయాంలో జరిగిన అభివృద్ధిని బట్టి మిషనరీల పనితీరును నేటి క్రైస్తవులు పొగడటం జరుగుతున్నది. అదిరా, మేము బురద చల్లుతున్నాము అంటూ ఇప్పుడు నువ్వు నిక్కచ్చిగా మాట్లాడుతున్నావు. బ్రిటిష్ కాలంలో జరిగిన అభివృద్ధిని బట్టి వాళ్ళని పొగుడుతున్నావు అంతే కదా. కవరింగ్ కోసం వాళ్ళ అభివృద్ధిని బట్టి మిషనరీలను పొగుడుతున్నానని అంటున్నావు అంతేనా. వెరీ గుడ్ రా, ఉన్నదొప్పుకున్నావు, చాలా సంతోషం. పొగిడింది హిందూ మేధావులని, పైగా ఆ బ్రిటిష్ వాడు భారతదేశంలో చిరకాలము ఉండాలని కోరుకున్నది కూడా హిందూ మేధావులేనని రుజువులతో ఈ వీడియో చేస్తున్నాను. స్లిప్పులు పెట్టేసి 10th క్లాస్ పాస్ అయిపోవచ్చురా, ఆ 10th క్లాస్ పాస్ అయినా పాస్ అవ్వకపోయినా సరే పాస్టర్ అయిపోవచ్చురా, అంతే కదరా. యూట్యూబ్లో వీడియోలు కూడా చేసేయచ్చురా. ఎంతకే బ్రిటిష్ వాడిని పొగిడింది హిందూ మేధావులు కదా, మరి నువ్వు ఏ ఆధారాలు తెచ్చావు చూద్దామా మరి ఒకసారి. 12 ఏప్రిల్ 10వ తేదీన ఆంధ్రపత్రికలో ఆంగ్లేయ పరిపాలన లాభములు అనే ఒక వ్యాసం మహారాజశ్రీ కురువిడి శేష వెంకట కాశీపతి గారిచే వ్రాయబడింది. ఆ వ్యాసంలోని సంగతులను ఇక్కడ రుజువుగా పెడుతున్నాను. ఆంగ్లేయ పరిపాలన ద్వారా మనకు లభించిన లాభాలను గురించి వ్రాయడానికి ప్రయత్నిస్తే గనక లెక్కకు మించిన లాభాలు ఉన్నవి, అయితే వాటిలో కేవలం కొన్ని మాత్రమే ఇందులో వ్రాస్తున్నాను అని ఈ వ్యాసం వ్రాసిన రచయిత వెంకట కాశీపతి గారు అంటున్నారు. ఆ కొన్ని లాభాలు ఏమిటో ఈయన ద్వారానే మనం చూద్దాం. ఆంగ్లేయ పరిపాలన రామరాజ్యం వలె ధర్మ పరిపాలన వలె ఉన్నది అని ఈ రచయిత వ్రాస్తూ ఉన్నారు. వింటున్నారా, ఆంగ్లేయ పరిపాలన రామరాజ్యం వలె ధర్మ పరిపాలనముగా నొప్పుచున్నది అని ఇక్కడ శ్రీ కొవ్విడి శేష వెంకట కాశీపతి గారు రాస్తూ ఉన్నారు. ఇలా క్రైస్తవులు ఎవరైనా బ్రిటిష్ వారిని మెచ్చుకున్నారా, పొగిడారా? కానీ హిందూ మేధావులు అద్భుతంగా మెచ్చుకున్నారు. మెచ్చుకున్నది అసలు హిందూ మేధావులేనండి. ఓలమ్మోలమ్మో, ఏం పరిశోధన చేసేసేవరా, ఇంకా ఏం తెచ్చుకోదామా. ఇలా పరిపాలన ధర్మ పరిపాలన అనేది నిర్వివాదాంశం. వింటున్నారా డియర్ ఫ్రెండ్స్, ఆంగ్లేయుల పరిపాలన ధర్మ పరిపాలన అనేది నిర్వివాదాంశం. మరి ఎంత గొప్పగా ధర్మ పరిపాలన అని అభివర్ణించినటువంటి మన మేధావులే ఇక్కడ నుండి వారిని ఎందుకు తన్ని తరిమేసినట్లు. బ్రిటిష్ వాడి పరిపాలనను పొగిడింది హిందువులు, పైగా ఆ పొగడతలు ఎక్కడ బయటపడతాయో అని కప్పిపుచ్చుకోవడానికి క్రైస్తవులపై నిందలు. ఇదేమైనా న్యాయంగా ఉందా, మీరే చెప్పండి. వెరీ గుడ్, బ్రిటిష్ వాడిని హిందువులే పొగిడారు అనడానికి ఏం తెచ్చావు నువ్వు, అద్భుతమైన సాక్ష్యాధారాలు తెచ్చేసావు కదా. ఎక్కడ నుంచి తెచ్చావు, ఆంధ్రపత్రిక. ఇప్పుడు రాంబాణం గారి పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి రాజమండ్రి అజంతా రెస్టారెంట్లో చికెన్ పలావ్ తింటున్నాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అన్న చికెన్ పలావ్ తింటున్నాడు, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చికెన్ పలావ్ తింటున్నాడు అని అలరి చేసుకుంటే ఏం లాభరా, ఏమన్న వస్తుందా. ఆడి పేరులో శాస్త్రి ఉంది, కరెక్టే, నేను ఒప్పుకుంటాను. కానీ ఆడేమన్న బ్రాహ్మణ, ఆడు పక్క కాపుడు, చక్కగా చికెన్ తింటాడు. ముందు మనం ఆడు తింటున్నాడు తింటున్నాడని అల్లరి చేస్తే ఎలాగా, అలాగే నువ్వు ఆంధ్రపత్రికలోంచి తెచ్చేసి ఇదిగో ఇదిగో అంటే అలాగా, ముందు ఆంధ్రపత్రిక బతుకు కూడా ఏంటో తెలుసుకోవాలి. మరి ఆంధ్రపత్రిక అంటే ఏంటో ఒక్కసారి చెక్ చేసుకుందామా. దా ఇదిగో చూడు, ఇక్కడ కనబడుతున్నారు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు. ఆయనే ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు,
దానిని చంటి పాపల పెంచి పోషించి అభివృద్ధి చేసిన హీరో. ఇక్కడ ఎర్రని ఎర్ర పెన్నతో అండర్లైన్ చేసింది ఉంది చూడు, అది చదువు ఒకసారి. 1936 కాలంలో తెలుగునాట కమ్యూనిస్టులు పల్లెల్లోకి కమ్యూనిస్టు సోషలిస్టు సాహిత్యం తీసుకువెళ్ళినప్పుడు ముందు ఆ ఊరిలో ఆంధ్రపత్రిక తెప్పించేవారెవరనేది కనుక్కునేవారు. ఆంధ్రపత్రిక తెప్పించేవారు కనీసం రాజకీయం సాంఘిక విషయాల పట్ల కొంత అవగాహన అయినా కలిగి ఉంటారు అన్నది వారి అంచనా. అర్థమవుతుందా? ఆ రోజుల్లో ఆంధ్రపత్రికే కాదు చాలా పత్రికలు ఉండేవి. అయితే దీన్నే వాళ్ళు ఎందుకు ఎవరెవరు చదువుతున్నారా అని వెతుక్కోవడానికి ఎందుకు కారణం అంటే వాళ్ళ భావజాలానికి దగ్గరగా ఈ పత్రిక ఉంటుంది. అర్థమవుతుందా? ఎవరిది ఈ పత్రిక? కమ్యూనిస్టులు మీ మేనమావలో. మరి అటువంటి ఆంధ్రపత్రికలో రాసినవో కొన్ని తీసుకొచ్చేసి ఇదిగో హిందువులే బ్రిటిష్ వాళ్ళని పొగిడేశారు, ఇప్పుడు క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళని పొగుడుతున్నారని తప్పు పడుతున్నారు అని అంటున్నాం. అసలు అప్పుడైనా సరే ఆంధ్రపత్రికలో రాసింది తెచ్చో, మరి మిగిలిన పత్రికల్లో ఏం రాశారో చెప్పలేవా? ఇదిగో ఇది కూడా 1912 చెందిన మ్యాగజైనే చూడు ఒకసారి. ఈ పక్కన రెడ్డింక్తో మార్క్ చేశారు చూడు, ఆ పేర మొత్తం ఒకసారి చదువుతాను ఇను. మన దేశం ఇంగ్లాండ్ దేశంచే పరిపాలించబడుచున్నది. హిందూ దేశం యొక్క ప్రస్తుత స్థితిలో ఆంగ్లేయ పరిపాలనే అవసరం. కానీ ఈ పరిపాలన మనల్ని అన్ని విధములుగా మేలుగాక కీడు కలుగజేయుచున్నది. ఇందులో ముఖ్యమైనది హైందవులు తమ పౌరుషము కోల్పోవుట, పరదేశస్థులచే పరిపాలింపబడినప్పుడు వారు చేయునివన్నీ మేలేయని పొగడుచు, వారు తిట్టిననో కొట్టిననో నోరాడక యూరుకొనుచు, తమ్ములు తాము నిందించుకొనుచు మనుషులనేకులు ప్రవర్తించురు. ఇంగ్లీషు వారు హిందూ దేశస్థుల యొడ నిరసించుచు ప్రవర్తించినను మన వారు దేవర చిత్తము అని అనుకోవతో మెలగుదురు. ఈ చెడుగుణము పోవుటకు ముఖ్య మార్గము స్వాతంత్రమును కలిగి ఉన్న ఇతర దేశములకు పోయి అక్కడ కొంతకాలము నివసించుటయే. ఏం చెప్తున్నాడు అక్కడ? విదేశ గమనం వలన కలుగు కొన్ని లాభములు అని వ్యాసం రాస్తూ అందులో ఈ విషయం చెప్తున్నాడు. విదేశాలు వెళ్ళి అన్ని తిరిగి వస్తే అక్కడ వ్యవసాయాలు తెలుసుకొని మన స్వాతంత్రానికి ఏం చేయాలన్నదే కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంత నీచంగా వీళ్ళ ముందు మనం బతకవలసిందే అని చెబుతూ ఆ రోజుల్లో బ్రిటిష్ వారితో మన వారు ప్రవర్తించిన విధి విధానాలను ఇక్కడ ఈయన ఏకరువు పెడుతున్నాడు. మరి నువ్వేదో నీలాగే బ్రిటిషోడి శంఖ నాకేవోడు ఏదో రాస్తే అత్తెచ్చి చూపిస్తే ఎలా తమ్ముడు? సర్వకాల సర్వావస్థల యందును బలవంతుడి శంఖ నాకు వారు ప్రబల చందురు సుమతి అని సుమతీకరుడు ఆనాడే చెప్పాడయ్యా. పాలించే ప్రభువులను పొగుడుతూ కవితలు రాయటము పాటలు పాడటము పద్యాలు అలనం ఇవన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అట్లాగే ఆ ప్రభువులను పొగుడుతూ నువ్వు తెచ్చావు కదా క్రొవ్విడి వెంకట కాశీపతి గారు, ఆయన కూడా ఈ వ్యాసాలు రాశారు చూసుకో. అయితే ఒరే నీలాగా నువ్వు తెచ్చిన వ్యాసాలు రాసిన వాళ్ళులాగా ఆ బ్రిటిషోడు శంఖ నాకే వాళ్ళే కాదురా, బ్రిటిషోడు చంపుతాడు అని తెలిసినా సరే భయపడకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడినోళ్ళు చెప్పినోళ్ళు ఉన్నారా చూడు. భగత్ సింగ్ సూర్యసేన్ వీళ్ళ పేర్లు ఎప్పుడన్నా విన్నావా? వీళ్ళు మీకులాగా నీ గురువుల్లాగా తెల్లోడు శంఖ నాకలేదు చావడానికి సిద్ధపడ్డారా? చూడరు బాబు ట్రిబ్యూన్ పేపర్ 1931 March 25 పేపర్, భగత్ సింగ్ రాజ్గురు అండ్ సుఖ్దేవ్ ఎగ్జిక్యూటెడ్ నో లాస్ట్ ఇంటర్వ్యూ విత్ రిలేషన్స్ షౌట్స్ ఎమర్జ్ ఫ్రమ్ జైల్ డెడ్ బాడీ సీక్రెట్లీ డిస్పోజ్డ్ ఆఫ్ రిమూవ్డ్ టు డిస్టెంట్ ప్లేసెస్. చంపుతారని తెలిసి కూడా వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడారు అటువంటి భగత్ సింగ్ రాజ్గురు అండ్ సుఖ్దేవ్ సింగ్. వాళ్ళ ముగ్గురిని ఉరివేసి చంపేశారు. అంతేకాదు అయిన వాళ్లతో చివరి చూపులు చివరి మాటలు కూడా లేకుండా చేశారు. వీళ్ళని ఉరివేసే సమయంలో వందే మాత్రం అనే నినాదాలు జైలు బయటకు కూడా వినబడ్డాయి. ఇది వార్తాపత్రికలో చెప్తున్నారు, నేను చెప్పింది కాదు. ఏనా యేసుక్రీస్తులాగా పారిపోతాడు అనుకుంటున్నావా? లేకపోతే ఏలి ఏలి లామా సభక్తయ్య అని అంటారనుకున్నావా? వాళ్ళ పేరంటే బ్రిటిష్కి ఉచ్చబోసుకున్నారు. వాళ్ళు డెడ్ బాడీస్ కూడా అయిన వాళ్ళకి అందజేయలేదు, ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళి అక్కడ ఏదో చేసేసారు. అంతే, ఎక్కడ చేశారో తెలిస్తే అక్కడ మళ్ళీ వాళ్ళకి గుడి కడతారన్న భయంరా. అటువంటి వాళ్ళ రాతలో నీకు కనపడలేదా
నీలాగే బ్రిటిషోడి శంఖ నాకే ఓ రాత్రం మాత్రమే దొరికినయా. భలే ఉందిరా నీ పరిస్థితి. ఇలా ముగ్గురే కాదురా, ఇలా జీవితాలని దూది పింజల్లా తీసిపాడేసి ఉరికంబాలు ఎక్కిన అనేక మంది ఉన్నారు. ఇదిగో చూడు ఇక్కడ పుస్తకం. ఈ పుస్తకం చూస్తే నీకు మొత్తం తెలుస్తుంది. ఈ పుస్తకం నీకు బహుశా నీ సాంబశివరావు దగ్గర దొరకచ్చు. ఎందుకంటే మొన్నే 15 లక్షలు పెట్టి ఇలాంటి పుస్తకాలు బోల్డ్ కొన్నాడు. అందులో ఉండొచ్చు. ఒకవేళ అతని దగ్గర లేకపోయినా మీ నవీన్ అన్న దగ్గర, అనిల్ తమ్ముడి దగ్గర దొరుకుతుంది. వాళ్ళ దగ్గర అడిగి తీసుకొని చదువు, అప్పుడు తెలుస్తుంది. అంతేగాని చంకనాకిన వాళ్ళు 4 పేర్లు మనసులో పెట్టుకొని తిరక్కు. అప్పట్లో సామాన్య ప్రజలు బందిపోటు దొంగలు గ్రామాల మీద పడి దోచుకునేవారు. ఇందుకు బ్రాహ్మణులు కూడా మినహాయింపు కాదు. వింటున్నారా, బ్రాహ్మణులు కూడా మినహాయింపు కాదు. మహారాష్ట్రకు చెందిన బ్రాహ్మణ సర్దారు అనంతపురం జిల్లాను దోచుకోవడానికి వచ్చాడండి. పరాయి దేశస్థుడు పన్నుల రూపంలో ఎడాపెడ దోచుకుంటుంటే దోపిడీదారుడు అని మనకు తిట్టడం మామూలే. మరి ఇంటి దొంగ అయిన మన దేశస్థుడే మన రాష్ట్రాలపై గ్రామాలపై పడి దోచుకుంటుంటే మన పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పనక్కరలేదు. ఇక్కడ బ్రాహ్మణ సర్దారు దోచుకోవడానికి వచ్చినట్లు రాసింది గొప్ప హిందూ మేధావి అయినటువంటి శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు. బ్రాహ్మణులు కూడా దోపిడీ దొంగలుగా వచ్చారు. అంటే ఏంటంటావు ఇప్పుడు, ఒక కౌంటోడో ఒక కాపోడో లేకపోతే ఇంకో కులపోడో దోపిడీ దొంగలుగా వస్తే ఏం చేస్తావో? ఏమైనా కూడా అదే చేస్తారు. అది బ్రాహ్మణుడు వచ్చాడని ఆడు ఏమైనా సంక్రాగుతానా? నువ్వు వాడి సంఖ నాకు అంతే. ఇక్కడ ప్రశ్న ఏంటి, బ్రిటిషోడి సంఖ ఎవడు నాకేడు అన్నది. బేబనోడు దొంగతనం చేస్తే నువ్వు బ్రిటిషోడి సంఖ నాకిన విషయం పక్కకి వెళ్ళిపోదు కదా, దాని గురించి మాట్లాడు. బాపనోళ్ళు దోపిడికి వచ్చేసారని ఎవరు? పుల్లెల శ్రీరామచంద్రుడు గారు చెప్పేశాడు. ఆయన పెద్ద హిందూ అంటావా? మరి ఆయన చెప్పిన మాటలు అన్నీ నమ్ముతావు కదా? మరి చూడు, క్రైస్తవ మతాధికారులు మధ్యయుగంలో సాగించిన దారుణ కృత్యాలు, మారణకాండ ఇవన్నీ కూడా విపులంగా చెప్పారు రచయిత ఏదో గ్రంథం గురించి. మీ ముత్తాతలో ఏం చేశారో దాన్ని చాలా చక్కగా వివరించారు ఈ గ్రంథంలో అని చెప్పారు. ఆయన ఏం చేస్తున్నారు, జరిగింది ఏదో చెప్తున్నాడు. బేపనాడు దొంగతనానికి వస్తే దొంగతనం చేశారనే చెప్తాడు. మీ క్రైస్తవులు దారుణాలు ఎన్ని దారుణాలు చేశారో ఆ విషయాలన్నీ ఆయన చెప్తున్నాడు. మరి మాత్రం ఇది దాచుకుంటావా? ఇది కూడా చూపించాలి. మరి బేపనాడు దొంగతనం చేశారనుకో, నిజంగానే ఆయన ఏమి నేను సంకలు ఎత్తుకొని తిప్పను. ఆయన్ని ఎక్కడ తన్నాలో అక్కడ పొందుతాను. ఆ తెల్లతోలోడు చూపించిన మార్గంలో డబ్బులు సంపాదించేసి ఉంటున్నారు కాబట్టి ఆ బ్రిటిషోడు సంఖ నాకడం మీరు చేస్తారేమో కానీ మేము మా బేపనోడు అయినా సరే అని నేను సంఖను ఎత్తుకోను. అది గుర్తెట్టుకో. బ్రిటిషోడు చేసిన అభివృద్ధిని బట్టి, పనితీరును బట్టి ఆయన పొగుడుతున్నారు. ఎవరు? నేటి క్రైస్తవులు. ఎందుకో చూడు ఇక్కడ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ 1878. బ్రిటిషోడు చేసిన అభివృద్ధి చూడు, నల్ల పెన్తో అండర్లైన్ చేసి ఉంది చూడు. అక్కడ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ 1878 వాజ్ డెసిగ్నేటెడ్ టు బెటర్ కంట్రోల్ ది వెర్నాకులర్ ప్రెస్ అండ్ టు ఎంపవర్ ది గవర్నమెంట్ విత్ మోర్ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ పనిషింగ్ అండ్ రిప్రెసింగ్ సెడేషియస్ రైటింగ్స్ ద యాక్ట్ ఎంపవర్డ్. అంటే ఆడికి ఇష్టం లేని ఏ మాట రాసినా సరే అండ్ అటు ఏదో చేసేయచ్చు. అదిరా బ్రిటిషోడు చేసిన అభివృద్ధి. నువ్వేమో బ్రిటిషోడు ఆడి బామ్మర్ది మిషనరీలు వాళ్ళిద్దరి అడుగుజాడల్లో వాళ్ళు చూపించిన విధానంలో మత మార్పిడి చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నావు ఈ రోజున కాబట్టి వాళ్ళ సంఖన ఆగుతున్నావు. ఆ చట్టాలను చూసి దానికి భయపడి ఏదో ఒకటి పేపర్లో రాయాలి కాబట్టి ఆ పేపర్ నడుపుకోవాలంటే అట్లా రాసి ఆడి చంకనాకిన ఆడి కాగితాలు తీసుకొచ్చి నువ్వు మాకు చూపిస్తున్నావు. అంతేగాని ఇన్ని యాక్ట్లు పెట్టినా తెగించి చావుకు సిద్ధపడి తిలక్, భగత్ సింగ్ లాంటి వాళ్ళు రహస్యంగా పత్రికలు నడిపేవాళ్ళరా. తిలక్ గారు ఆ రోజుల్లో ఎంతో తెగించి కేసరి, మహారట్ట అని 2 పత్రికల్ని నడిపారు. అందుకే వాళ్ళని పట్టుకొని జైల్లో పెట్టారా. బాంబులు ఉన్నాయనే నెపంతో భగత్ సింగ్ గారిని ఉరేసి చంపేశారా. అల్లతోలోడు శంఖ నాకలేదు కాబట్టి వాళ్ళ రైటింగ్స్ నీకు కనపడవరా. ఎందుకంటే నీకులాగే వాళ్ళ సంకలు నాకే ఓడి రైటింగ్లే నీకు కనబడుతూ ఉంటాయి. అంతేకాదు రే, ఇచ్చుడు ద ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1910. ఏంటంట, ఎవడన్నా ప్రెస్ ఎట్టాలంటే 500 నుంచి 2000 మధ్యలో లైసెన్స్ ఫీజు కట్టాలంట. ఒక్కసారి ఊహించుకోరా, 500 నుంచి 2000. ఆ రోజుల్లో 150 ఏళ్ల క్రితం 500 అంటే ఎంతో ఆలోచించరా. ఇవాళ నెలకు ఒక 500 ఇచ్చే విశ్వాసి కోసం, అదే దశంభాగంగా నెలకు ఒక 500 ఇచ్చే విశ్వాసిని పట్టుకోవడం కోసం, వేటాడడం కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావురా. అటువంటిది ఆ రోజుల్లోనే 500 నుంచి 2000 అంటే ఊహకు అందని ఫిగర్ రా.
అంత ఫీజు పెట్టారు ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టడానికి. అంత ఖర్చు పెట్టి ఎవడు ప్రింటింగ్ ప్రెస్ పెడతాడు, ఎవడు పేపర్ను నడుపుతారు? అదిరా బాబు, మన ఆ రోజుల్లో బ్రిటిష్ వాడు చేసిన అభివృద్ధి దానిని చూసి ఈ రోజున మీ కిరస్తానీ పాస్టర్లు బ్రిటిష్ వాడిని దేవుడిగా పొగుడుతున్నారు. మీ బ్రిటిష్ వాడు భారతీయులకు ఎంత సేవ చేశాడరా? ఇచ్చుడు ఒక్కసారి యూరోపియనైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ అంట కింద నల్లబెంతో మార్చేసి చూడండి. ద ఇండియన్స్ హ్యావ్ బిన్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఎవ్రీ హానర్ డిగ్నిటీ ఆర్ ఆఫీస్ విచ్ ది లోయెస్ట్ ఇంగ్లీష్ మ్యాన్ కుడ్ బి ప్రివైల్డ్ అపాన్ ది యాక్సెప్ట్. ఏంటంట, అత్యంత పలికిమాలిన ఇంగ్లీష్ వాడు ఇక్కడ ఉంటాడు చూడు, ఆడు కూడా చేయడానికి ఒప్పుకోని పనులు ఉంటే అటువంటి పనులకు మాత్రమే భారతీయుల్ని అనుమతించాలని చట్టం తెచ్చుకున్నారా? అదేరా, తెల్ల తోలోడు చంక నాగడానికి ఏ బ్రిటిష్ వాడు ఒప్పుకోడు కదా అటువంటి పనులు చేయడానికి. అవునురే, మర్చిపోయాను, తెల్ల తోలోడు అసలే తెల్లగా ఉంటాడు. ఆడు ఎండలోకి వెళ్ళినా కోపం వచ్చినా ఆడి చర్మం గులాబీ రంగులోకి మారిపోద్దురా. ఆడు ఒక్కసారి శంఖ ఎక్కితే ఆ శంఖ అంతా గులాబీ రంగులో ఉంటుంది. ఆ గులాబీ రంగు శంఖనే నీ గులాబీ రంగు నాలుగుతో నాకండరా. బ్రిటిష్ వాడేరు, మెషినరీ వాడేరు, అదే మీరు చెప్పేది. బ్రిటిష్ వాడు వేరే, మెషినరీ వాడు వేరే, ఇద్దరు వేరు వేరు. బ్రిటిష్ వాడు తప్పులు చేసి ఉండొచ్చు, కానీ మెషినరీ వాళ్ళు ఇక్కడ సేవ చేశారు, అది మీరు ఏడ్చేది. చూడలా పుస్తకం, నియోగి కమిటీ రిపోర్ట్ ఇది. దీని విండికేటెడ్ బై టైమ్, క్రిస్టియన్ మిషనరీస్ ఏం చేసినాయో ఈ రిపోర్ట్లో చాలా విపులంగా ఉంది. ఈ లింకు కావాలంటే నేను ఇస్తాను నీకు. బయటికి చెప్పడం కానీ మీ వడ్డే నవీన్ అన్న దగ్గర, ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ తమ్ముడి దగ్గర, వాళ్ళిద్దరి దగ్గర కూడా ఈ బుక్ ఉంటుంది. కావాలంటే వాళ్ళని అడుగు, నీకు అరువిస్తారు, చదువుకుని మళ్ళీ వాళ్ళకి వెనక్కి ఇచ్చేయచ్చు. వాళ్ళు ఇచ్చే డబ్బులకు కక్కుర్తిపడు, వాళ్ళకి వ్యతిరేకంగా రాస్తే వాళ్ళు పీక నరుగుతారనో ఏదో కారణం వల్ల ఎవడో భయపడో కక్కుర్తిపడో ఒకడు ఆ రోజుల్లో అలా రాసి ఉండొచ్చు. ఆ దిక్కిమాలని కాగితాలు అట్టుకొని ఈ రోజును కూడానా అంత అవసరం ఏముందిరా ఆడి చంక నాకవలసిన అవసరం? ఎంత దళసరి దుప్పటి కప్పినా సరే శవం మీద నువ్వేమీ దాయలేవురా, అక్కడ శవం ఉందని ఆ వాసనే చెబుతుందిరా. ఎంత దాద్దామన్నా శవాన్ని దాయలేవు, అర్థం చేసుకో. బ్రిటిష్ వాడు ఈ దేశానికి ఎంతో మేలు చేశాడని నువ్వు అన్నావు అంటే కనుక నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను ఒక ఎదవగానే చూస్తారు, అది తెలుసుకో. అఫ్కోర్స్ నిన్ను నమ్మి నీ సంఖలో దూరినోడు ఎవ్వడు కూడా నీ మాటలు నిజమే అనుకుంటాడు, కానీ మా నోడు చెప్పేది ఇదేంటి ఎలా చెప్తున్నాడు? ఇటువంటి దొంగనా కొడుకులు కాబట్టే కదా వాళ్ళ మీద ఆ రోజుల్లో అంతమంది యుద్ధాలు చేసి తిరగబడి జీవితాలు కోల్పోయి సంపాదించుకున్నారు స్వాతంత్రం. మరి ఈయన ఎలాగే అంటున్నాడు ఏమిటా అని ఒక్క గొర్రె కూడా ఆలోచించదు. అందుకే వాళ్ళని విశ్వాసులు అన్నారు, వాళ్ళ విశ్వాసం మీ మీద అట్టాగే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న క్రైస్తవ మిత్రులకు చిన్న విన్నపం, మిత్రులారా, మీరు భారతీయులు, ఈ దేశస్తులు, ఈ దేశాన్ని 200 సంవత్సరాల పాటు తమ పదకట్టనలో నలిపి ఉంచి ఇక్కడ ప్రజల్ని ఈకముక్కల కంట పేడలోని పురుగుల కంట నీచంగా చూశారు, ఇక్కడ పండించుకున్న పంటని ఒక్క గింజ కూడా వదలకుండా లట్టుకుపోతే 20 లక్షల మంది చనిపోయారు ఈ దేశంలో. కేవలం తినడానికి తిండి గింజలు దొరక్క 20 లక్షల మంది 2 సంవత్సరాల్లో చనిపోయారు. అటువంటి నీచ నికృష్ట రాక్షస మనుషుల్ని పట్టుకొని వచ్చి ఏసయ్యతో సమానం అంటున్నారు. మీరు ఏసయ్యని ఆ రాక్షసులతో పోల్చుకుంటారేమో కానీ నేనైతే అటువంటి పోలికల్ని అంగీకరించను. కార్లు కూసిని డబ్బులు సంపాదించుకుని ఆ కారుల్లోనూ ఏసీ బస్సుల్లోనూ తిరుగుతున్నారు అంటే ఆ మిషనరీలు ఇచ్చిన మార్గదర్శకత్వం. తప్పు చేసినోడిని తప్పు చేశాడు అని చెప్పాలి. ఆడి వల్ల మనకు 1 రూపాయి లాభం వస్తుంది కాబట్టి ఆడు చేసిన తప్పు ఒప్పైపోదు. మిత్రులారా, బ్రిటిష్ వాడు ఈ దేశానికి ఎవరూ చెప్పలేనంత ఎనలోనంత మేలు చేశాడని ఎవడన్నా అంటే గనక వాడు ఖచ్చితంగా దేశద్రోహే. అలా అటువంటి మాటలు అన్నవాడు మా కులపోడేనో లేకపోతే మా చర్చి పాస్టర్ కాబట్టో ఆడు నిజంగా మంచే అన్నాడు, ఆడు నిజంగా నిజమే అన్నాడు అని అంటే గనక మనం కూడా పశువుల కింద మారిపోతాం. మిత్రులారా, మా మాస్టారో, మా గురువు గారో, మా కులపోడో లేకపోతే మా చర్చి పాస్టర్ గారో పశువు అయినంత మాత్రాన నేనైతే పశువు అవును, నేను దేశభక్తుడిగానే ఉంటాను. మరి మీరేంటో మీరే నిర్ణయించుకోవాలి. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో చిన్న విషయం, ఈ వీడియోని చూస్తున్న వారిలో సుమారుగా సగం మంది
సబ్స్క్రైబ్ చేయకుండానే విడుతున్నారు. దానివల్ల ఏంటంటే మన తదుపరి వీడియోల నోటిఫికేషన్లు మీకు అందవు. కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే గంట సేపు నొక్కండి. ఉంటాను, నమస్కారం. మథోన్మాదంపై రామబాణం.